ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటేనే ఇలాంటి రాజకుమారి మా ఇంటి కోడలవుతుంది. నా కొడుకు ఈ రాజవంశానికి అల్లుడయ్యాడు. ఈ జన్మకిది చాలు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో పిల్లా పాపలతో సంతోషంగా ఉండండి. దీర్ఘాయుష్మాన్ భవ. పృథ్వీ నిజంగా జాంబిలిని చేసుకున్నాడని ఫీల్ అయిపోతున్నారు. వాళ్ళమ్మ నాన్నలు ఈ రాజవంశానికి పృథ్వీ అల్లుడైపోయాడని సంబరపడుతున్నారు. పృథ్వీ కట్టిన తాళి జాంబిలికి కాదు మయూక కని మరొక 3 రోజుల్లో వాడి చావుతో అర్థమైపోతుంది. ఈ 3 రోజుల్లోనే ఆస్తి మొత్తాన్ని అమ్మేసి ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయి ఒక ఐలాండ్ కొనుక్కుందాం వేదిక. అమ్మా జాబిల్లి, నువ్వు వాళ్ళ కడుపున పుట్టకపోయినా అంతకంటే నిన్ను దగ్గరకు తీసుకుని నీ కళ్యాణం వైభవంగా జరిపించారు. వాళ్ల ఆశీర్వాదం కూడా తీసుకో. వెళ్ళమ్మా. పిల్లా పాపలతో కలకాలం సంతోషంగా ఉండండి. ఏ దుష్టశక్తుల ప్రభావం మీ మీద పడకుండా, ఎవరు విడదీయాలని ప్రయత్నించినా మీరు విడిపోకుండా జీవితాంతం ఇలాగే హ్యాపీగా ఆనందంగా జీవించండి. ఆ పున్నమి పెళ్లిని ఆపేసింటుంది. ఇప్పుడేం చేయాలి? పెద్దవాళ్ల దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం అయిపోతే అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తాను రండి. పద జాబిల్లి. పున్నమి, 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 పున్నమి. భగవంతుడా, ఏంటి ఇలా జరిగిపోయింది? జాబిల్లి, నువ్విక్కడుంటే మరి ఆ పెళ్లి కూతురుగా ఉన్నదెవరు? జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.